హాయ్ ఫ్రెండ్, దిస్ ఈ బద్రు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్లో ఇవాళటి బ్లాగ్ వచ్చేస్తే మన మహబూబ్ నగర్కి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండెలలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే బ్లాగ్ చేయడం జరిగింది. ఎందుకంటే సంక్రాంతి సందర్భంగా ఇక్కడైతే 3 డేస్ పూజలు అయితే ఉంటాయన్నమాట. అంటే జాతర ఉంటుంది ప్రతి ఇయర్. ఈ గుడి యొక్క చరిత్ర వచ్చేసి 50 to 60 ఇయర్స్ నుంచి ఇక్కడైతే ఈ విధంగా పూజలు నిర్వహిస్తున్నట్టుగా అక్కడ గ్రామస్తులు అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ మన మహబూబ్ నగర్ నుంచి చాలామంది జనాలు అయితే వెళ్తూ ఉంటారు. అక్కడ అంటే విలేజ్ అన్నమాట. ఇదైతే మన మహబూబ్ నగర్ నుంచి హన్వాడ మండల్, హన్వాడ నుంచి దాదాపు ఒక 12 కిలోమీటర్ అట్లా ఉంటుంది. అంటే మొత్తానికి ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది అన్నమాట. ఇవాళ నేను మధ్యాహ్నం అయితే వెళ్ళడం జరిగింది. 13th January 2023 అయితే రేపు ఎల్లుండి అవర్లెల్లుండి 3 డేస్ అయితే ఘనంగా పూజలు అయితే ఉంటాయి. రేపు బండ్లు తిప్పడం అని అంటారు కదా, ఆ ప్రోగ్రామ్ అయితే ఉందన్నమాట. ఇది గర్భగుళ్ళ దేవుడి విగ్రహము. వాళ్ళని పర్మిషన్ అడిగి నేను ఈ వీడియో తీసిన. ఇక్కడికి ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఈ లొకేషన్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో వదిలి పెడతాను అనమాట. కంపల్సరీ విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. నేను దాదాపు ఇది 3rd ఇయర్ అనమాట. అంటే కంటిన్యూస్గా కాదు, అటు పోయిన ఇయర్ ఒకసారి వెళ్ళిన, ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ ఒకసారి వెళ్ళిన. ఈసారి ఏదో ఒక వ్లాగ్ చేయదింది అందుకే వెళ్ళాను అనమాట. యాక్చువల్లీ నేను జాతర రోజే వెళ్దాం అనుకున్నా, బట్ నాకు వీలు కావడం లేదు. అందుకని 1 డే బిఫోర్ వెళ్ళి జాతర ఎప్పుడైతే ఉంటుందో ఆ మొత్తం మీకు డీటెయిల్గా చూద్దామని చెప్పేసి 1 డే బిఫోర్ వెళ్ళిన. ఇంకా ఇక్కడైతే షాప్స్ అవి అయితే ఇంకా పడలేదు, ఇప్పుడు స్టార్ట్ అయినాయన్నమాట. ఇక్కడ ఏమంటారు, గర్భగుడి దగ్గర లోపలికి వెళ్ళి చూసిన కదా. ఇంకోటి వచ్చేస్తే ఇక్కడ అంటే ఎగ్జిబిషన్లో ఉన్నట్టుగా ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళడానికి 40 రూపీస్ అట్లా ఉంటుంది. ఇక్కడైతే ఏం లేకుంటుంది, జస్ట్ ఇవి తిరగడానికి మాత్రమే 60-50 అట్లా ఉంటాయి. కానీ చాలా విశాలంగా మంచిగా ఉందన్నమాట. విలేజ్లో ఒక గ్రౌండ్ టైప్లో ఉంది కాబట్టి చాలా చాలా బాగుంది. టెంపుల్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకో విషయం ఫ్రెండ్స్, ఇక్కడ ఈ గుడికి ఏమైనా చరిత్ర ఉందని చెప్పేసి చాలామంది నేను అడగడం జరిగింది. ఆ గుడి మెయిన్ వాళ్ళైతే ఎవరు లేరు, అంటే గుడి వాళ్ళైతే ఉండే కానీ నేను వెళ్ళిన టైంకి అయితే లేకుండే. వాళ్ళకు కొంచెం తెలుసు, పాత వాళ్ళకు తెలుసు, మాకు తెలియదని అన్నారు అక్కడ ఉన్న వాళ్ళైతే. సరే మనమైతే వెళ్ళింది బ్లాగ్ చేయడం కాబట్టి కొంచెం ఏమైనా ఇన్ఫర్మేటివ్ ఉంటుందని చెప్పి అడగడం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళు తెలియదు అని అన్నారు. నెక్స్ట్ టైం ఒకవేళ వెళ్తే లేదంటే ఈ వీడియో చూసే వాళ్ళకు ఎవరికైనా తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకోటి, ఈ గుడి దగ్గర బండ్లు తిరుగుతాయని అన్నాను కదా ఇందాక, ఈ గుడి నుంచి ఒకటి పాత టెంపుల్ ఉందన్నమాట, అది లాస్ట్లో చూపిస్తాను నేను వీడియో ఎండింగ్లో. అక్కడ వరకు రౌండ్ అప్ తిరుగుతాయి అన్నమాట, 5 చుట్లు 3 చుట్లు అలాంటివి. ఇంకోటి ఇక్కడ చిన్న చిన్న షాప్స్ అయితే కొద్ది కొద్దిగా ఓపెనింగ్ అయినాయి. ఇంకోటి ఫస్ట్ డే అనుకోవచ్చు, అంటే నిన్ననే విగ్రహాలు అవన్నీ తీసుకొని రావడం జరిగిందన్నమాట. అంటే గుండెల్లో ఒక పూజారి ఇంట్లో ఉంటాయన్నమాట, దేవుని విగ్రహాలు అవన్నీ తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ షాప్స్ అవన్నీ కొన్ని కొన్ని అయిపోయినందుకు నేను చూపించడం జరిగింది. సరే మరి ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. కొత్త ఎవరైనా ఛానల్ చూసినా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకా జాతరకి ఇంతకుముందుకు చూసిన వాళ్ళు కూడా చూస్తారు, అంటే ఇన్ఫర్మేషన్ వీడియో అని చెప్పేసి ఇదైతే పెట్టడం జరిగింది. సరే సపోర్ట్ అయితే చేయండి. ఇంకా నెక్స్ట్ మంచి మంచి బ్లాగ్స్ అయితే వస్తుంటాయి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో ఒకసారి మొత్తం ఒకసారి చూడండి అన్నమాట. I see the light inside you, brighter than the skies. Hold on, just let us escape and fly away tonight. So many things that I keep in my mind, like